భద్రాలయం నియోజకవర్గం రాబోయే ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు పూజలు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి గారికి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే రమాకాంత్ రెడ్డి గారికి నాలుగు మండలాల నుండి ఇచ్చేసిన మండల నాయకులకు వివిధ గ్రామాల నుండి ఇచ్చేసిన గ్రామ నాయకులకు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసినందుకు నిరసన తెలుపుతూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తిని నీవు నీ పార్టీ అక్రమంగా అరెస్టు చేసినందుకు నీకు సిగ్గుందా సైకో జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం ఈరోజు. అలాగే ఎన్నికల ముందు నేను విన్నాను నేను ఉన్నాను అన్నావు. ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి అమ్మ వడిస్తానన్నావు. మొదటి విడతలో 500 కట్ చేశారు, అదే రెండు విడతలో ఆ 500 కాస్త 1000 రూపాయలు చేరింది, మరి మూడో విడతలో ఏకంగా 2000 రూపాయలు కట్ చేసి 13000 రూపాయలను పిల్లలకి ఇవ్వడం జరిగింది. మరి ఇది నువ్వు విన్నావా జగనన్న, విని ఉన్నావా జగనన్న అని సందర్భంగా మేము సైకో జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నాము. మాట తప్పను బడమ తిప్పను అని ఆనాడు అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చావు జగనన్న. మరి ఈనాడు రాష్ట్రం నలుమూలల మద్యం ఏరులై పారుతా ఉంది, మరి ఈనాడు మాట మీద నిలబడ్డావా జగనన్న అని సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు చేసినందుకు కొంతమంది మహిళా మంత్రులు తపాసలు పేల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఇళ్ళలకగానే పండుగ కాదమ్మా డిస్కో మంత్రి గారు, ముందుంది ముసల పండుగమ్మా డిస్కో మంత్రి గారు అని ఆ మంత్రి గారికి ఈ సభాగతంగా విన్నవించుకుంటున్నాము. కొంతమంది వైసీపీ నాయకులు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నోరుకి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు చేసిన తప్పును తెలుసుకొని పద్ధతిగా ఉండండి, లేకపోతే మీ నాయకుడు సంచల్ కూడా జైలుకి, మీరందరూ జైలు ముందు బెయిల్కి అనే సందర్భంగా నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ప్రజలారా, మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ మారాలన్నా ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. మన నియోజకవర్గం నుండి మంత్రాలయం ముద్దు బిడ్డ పాలకుర్తి తిక్కారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మీ అందరినీ చేతులతో కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై తిక్కారెడ్డి గారు.